చూపించమందా. ఎక్కడికక్కడికి ల్యాండ్ కబ్జాలు చేసుకుంటూ భగత్ కూడా. ఈరోజు సాగర్ బోర్డుని మీరు మున్సిపాలిటీ అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఎవడి ఇష్టరాజ్యంగా వాళ్ళు పంచుకొని మొత్తం కబ్జాలు చేసి పెద్ద ఇష్యూ అక్కడ. అసలు మొత్తం మీరు పైలానికి వెళ్తేనైతే స్వచ్ఛ భారత్ బాత్రూమ్స్ లేవు, ఇళ్ళు లేవు, వాళ్ళకి పట్టాలు లేవు. వాళ్ళ దగ్గర మొన్న పోయి గృహలక్ష్మి అప్లికేషన్లు అంటే ఆడోళ్ళు కొడతామని చెప్పారు. ఏం తీసుకురావాలి, నీకు ఇంటి కాగితాలు లేవాలా, నాకు ఇల్లే లేదు, ఏం కాగితం ఇవ్వాలని మొత్తం తిరగబడ్డారు. ఎక్కడండి ఆయన చేసింది? గృహలక్ష్మి పథకం కింద ఎంతమందికి ఇల్లు ఇచ్చారు? ఉన్నోడికే పట్టం కట్టారు తప్పి చదువు కూడా లేనోడికి, అర్హత ఉన్నోడికి ఒక్కడికి కూడా ఇల్లు రాలి. ఆ హాలి అక్కడ పోతేనైతే 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా ఇల్లు వచ్చినాయి. గృహలక్ష్మి స్కీమ్ కి అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇల్లు లేనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అంతేగాని 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నోడికి ఇల్లు ఎట్లా వచ్చినాయి? వాళ్ళ పేర్లు ఎట్లున్నాయి లిస్ట్ లో? అందరు కూడా ఎవరున్నారు? వాళ్ళ కార్యకర్తలు, బామ్మర్దులు, కూతుళ్ళు, కొడుకులు, మేనమామలు వీళ్ళ పేర్లే ఉన్నాయి తప్ప సామాన్య ప్రజల పేర్లు అందులో లేనే లేవు. మొత్తం అదొక స్కామ్ అనే చెప్పాలి. అసలు గృహలక్ష్మి పథకం లేదు, ఏమి లేదు. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి, ఇచ్చిన హామీలు లేకపోతే రోడ్ల మీద తంతర్ జనాలని భయపడి ఈ యాక్షన్ అంతా ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చాడండి? బీసీ బంధు మీరే చెప్పారు, మొత్తం బీసీ సామాజిక వర్గం ఇక్కడ ఇంత వీళ్ళు 1 లక్ష వరకు ఉన్నారు దగ్గర దగ్గర. ఎంతమందికి బీసీ బంధు వచ్చింది చెప్పమనండి. దళిత బంధు, దళిత బంధు ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయింది? కేవలం హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర గారిని ఓడించడానికి అక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎంతమందికి ఇచ్చాడు అంటే సాగర్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది జనాభా ఉంటే ఎంతమంది దళితులకు వచ్చింది? దళితులకే ఎంతమంది దళితులు ఉన్నారు ఓవరాల్ గా, ఎంతమందికి వచ్చింది అది? ఇదేంటంటే మొత్తం యాక్టింగ్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇదిగో ఇస్తున్నాం అది ఇస్తున్నామని అరచేత స్వర్గం చూపించి మోచేత వరకు నాకు ఇస్తున్నారు. కానీ ప్రజలు ఈసారి మూడోసారి మోసపోవడానికి ఇక్కడ రెడీగా లేరు. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, రెండు పార్టీలు కూడా వారసత్వంగా ఇటు జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి పోటీలో ఉన్నారు, అదేవిధంగా నోముల సింహయ్య వారసుడు అయినటువంటి భగత్ ఉన్నారు. ఇద్దరు కూడా అనుభవం అనేది లేదు, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ వాళ్ళు వారసత్వం వచ్చినటువంటి వాళ్ళే, సొంత ప్రతిభ కాదు. అటువంటిది మీకు సొంత ప్రతిభతోటి మీకున్నటువంటి వారికంటే మీరే సీనియర్గా కనిపిస్తూ ఉన్నారు, విద్యావంతురాలుగా ఉన్నారు, కానీ మీరు వాళ్ళని అందుకోలేకపోతున్నారు అనే అభిప్రాయం ఉంది. బీజేపీ పార్టీ కూడా ఇక్కడ నిర్మాణం లేదు, మీరు ఏ విధంగా వాళ్ళని అందుకోగలరు? మీరు వెనకబడి పోయారు అనే అభిప్రాయం ఉంది, దానికి మీరేం చెప్తారు? ఆ అభిప్రాయం ఒకటి లీడర్లలోనే ఉంది, వాళ్ళు చెప్తే అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లలోనే ఉంది. మీరే చెప్తున్నారు ఇద్దరు కూడా జయవీర్ గాని నోముల భగత్ గాని ఏ రోజు ప్రజల మధ్యన తిరిగినోళ్ళు కాదు. అసలు ఇక జయవీర్ కైతే కాన్స్టిట్యున్సీ ముఖం తెలియదు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆయన పొద్దున్న లేస్తే జూబ్లీస్ క్లబ్ ఆ క్లబ్ ఈ క్లబ్ అని తిరిగి లైఫ్ ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియని పిల్లలు వాళ్ళు, అంటే చిన్నోడు. అసలు జయవీర్ గురించి మాట్లాడటం అనేది నా ఉద్దేశం అయితే చిన్నపిల్లడు, అతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఇక భగత్ అంట్రా అదృష్టం కలిసి వచ్చి ఏదో కేసీఆర్ పుణ్యాన ఆ బై ఎలక్షన్ లో ఊరుకొక ఎమ్మెల్యేని మినిస్టర్లను పెట్టి కుప్పలు కుప్పలు కోట్లు గుమ్మరిచ్చి మొత్తం ఊరు బయట టెంట్లు వేసి మద్యం బిర్యానీలు పెట్టి జనాన్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచారు. బీజేపీ పార్టీ అట్లా కాదు, బీజేపీ ఇక్కడ లేదని ఎవరన్నారు? వచ్చిన ఓట్లను బట్టి చూస్తే ఉంది కదా మీకు. ప్రలోభ పెట్టి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారే తప్పించి వాళ్ళు ప్రభావితమై ఓటే కొలమానం అదే కదా మేడం, గెలుపు ఓటమి ఓటర్లే కదా, ఓట్లే కదా లెక్క కౌంటింగ్. మరి మీరు ఆ ప్రభావితం చూపగలరా ఈ ఎన్నికల్లో?